ఇండియాలో కాంగ్రెస్ శకం ముగిసిందని ఇక తామే దేశాన్ని ముందుకు నడిపిస్తామని కమలనాథులు కాన్ఫిడెన్స్ తో చెప్తుంటే అసలు జాతీయ పార్టీలను డీకొట్టలేమా అనే బలమైన సంకల్పంతో తెలంగాణ సీఎం టిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలిసింది। 2024 ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే పార్టీగా నయా భారత్ అనే పార్టీని కేసీఆర్ స్థాపించబోతున్నట్లు తెలిసింది। पार्टी पेरुनु आल्रेडी फाइनलिस्ट चेसिने केटीआर अदे पेरु तो रिजिस्टर चेस्तुन्नट्लु तेलुस्तोंदी। मोन्नटि 2019 एन्निकल्लो कूडा केसीआर अटु कांग्रेस इटु बीजेपी पै विर्चुकुपड्डारु। ई रेंडु पार्टीलु 70 एळ्लुगा देशान्नि एं अभिवृद्धि चेशायनि प्रश्निंचारु। तद्वारा जातीय स्थायिलो मूडो कूटमि फेडरल फ्रंट अधिकारंलोकि रावाल्सिंदे अने संदेशं इच्चारु। अप्पुडु समयं तक्कुवगा उंडडंतो పావులు కదపలేకపోయిన కేసీఆర్ ఇప్పుడు ఖచ్చితంగా టార్గెట్ చేసుకునేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది। ఇప్పటికే తన కొడుకు మంత్రి కేటీఆర్ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలను ముందుకు నడిపిస్తున్న కేసీఆర్ ఈ మధ్య పెద్దగా మెయిన్ పొలిటిక్స్ లో కనిపించడం లేదు। దీనికి ప్రధాన కారణం ఆయన తెర వెనుక జాతీయ స్థాయి పొలిటిక్స్ పై దృష్టి సారించడమే అంటున్నాయి టిఆర్ఎస్ వర్గాలు। बीजेपी 2022 లేదా 2023 లో జమిలి ఎన్నికలకు వెళ్ళాలనుకున్నా ఈ కరోనా పరిస్థితుల్లో అది వీలవుతుందా లేదా అనే అనుమానం ఉంది। జమిలి ఎన్నికలు జరిగినా లేక సాధారణ ఎన్నికలు 2024 లో జరిగినా దేనికైనా సిద్ధంగా ఉండేలా కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారని టాక్। అది కాక దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికలకు కేంద్రం ఆలోచిస్తోంది। ఈ విషయాన్ని పరిశీలించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసింది। ఒకవేళ అధ్యక్ష తరహా పాలన అమల్లోకి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలే పోటీ చేయగలవు। ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీలకే పరిమితమవుతాయి। అందువల్లే కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీని పెట్టబోతున్నట్లు తెలిసింది। కేసీఆర్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తారా లేక కలిసొచ్చే ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటారా అన్నది ఇంకా తేలలేదు। అయితే ఈ దిశగా కొన్ని పార్టీలతో డిస్కషన్లు నడుస్తున్నట్లు తెలిసింది। జాతీయ పార్టీకి సంబంధించి న్యాయపరమైన అంశాల్ని కూడా కేసీఆర్ లెక్కలోకి తీసుకుంటున్నారని తెలిసింది। ఇదంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ నుంచి బలమైన పోటీ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు। అయితే కేసీఆర్ పెట్టే పార్టీ ఎంతవరకు నిలబడుతుందన్నది మిగతా పార్టీలతో ఎంతవరకు కూటమిగా కలుస్తున్నారన్న దాన్ని బట్టి ఉంటుందంటున్నారు। ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా వచ్చే పార్టీలు ఇతర పార్టీల సాయం లేకుండా జాతీయ స్థాయిలో నిలబడటం కష్టం అంటున్నారు।